హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనము బంగాళాదుంపలతో చేసుకునే రెండు స్నాక్ వెరైటీస్ చూద్దామండి. చాలా ఈజీగా చేయొచ్చు అండ్ అంతే టేస్టీగా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడే రీతిలో స్నాక్స్ ఉంటాయండి. సో మరి వీటిని ఎలా చేయాలో చూసేద్దాం. ఆలూ బిస్కెట్స్ వీటిని ఎలా చేయాలో చూద్దామండి. ఆలుగడ్డల్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డలు రెండు రకాలు ఉంటాయని మనకు తెలుసండి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. చిప్స్ కోసం యూజ్ చేసే ఆలుగడ్డలు ఒక రకంగా ఉంటాయి. ఇవైతే మనం కూరల్లో వాడే ఆలుగడ్డలు అండి. వీటిని మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే వీటి పైన స్కిన్ మందంగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఆలుగడ్డల్ని గిన్నెలో వేసి మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలండి. కుక్కర్లో వేసినట్లయితే 3-4 విజిల్స్ ఇస్తే సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు నీరు ఎక్కువ లేకుండా వాటిని జాగ్రత్తగా తీసి ఒక బౌల్లో వేసి ఈ విధంగా మెత్తగా చేయాలండి. ఇక్కడ మ్యాషర్ యూజ్ చేయకూడదండి, స్పూన్తోనే ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటూ చేసినట్లయితే ఆలుగడ్డల పేస్ట్ కొంచెం సాగినట్టుగా అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్, సాల్ట్ మనకు తగినంత రీతిలో వేసుకొని దీంట్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయాలండి. అవసరమైనట్లయితే మనం పిండి కలిపేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా దగ్గరగా కలుపుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసి చేత్తో మనకి చపాతీ పిండి మాదిరి కలపాలండి. చూసారుగా ఈ విధంగా దగ్గర పడుతుంది పిండి. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న పూరి ఉండలు తీసుకున్నట్టు తీసుకోవాలి. వాటిని రౌండ్గా చేయాలి. చేసి చిన్న చిన్న చపాతీలాగా చేయాలండి, మందంగా ఉండాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చేసి ఈ విధంగా కట్స్ పెట్టినట్లయితే మనం నూనెలో వేపేటప్పుడు చక్కగా పొంగుతాయండి. నేను అన్నీ రెడీ చేసి పెట్టాను పక్కన. ఇప్పుడు ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉండాలండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టకూడదు. వాటన్నిటినీ స్లోగా వేయాలి. ఫస్ట్ అడుగంటినట్టు అనిపిస్తాయి కానీ ఆటోమేటిక్గా అవే విడిపోతాయి. స్లో ఫ్లేమ్లోనే వీటిని వేపి తీయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతాయండి. ఈ స్నాక్ ఐటమ్ని మనము డీప్ ఫ్రై చేసినప్పటికీ నూనె అస్సలు పీల్వదండి. చూసారుగా ఎంత బాగున్నాయో, చూడటానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే బాగుంటాయి. దీని మీదకి ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని టమాటో సాస్, చిల్లీ సాస్ పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు వీటిని. చూసారుగా లోపల కూడా ఎంత గుల్లగా ఉంది. ఇది 2వ స్నాక్ ఆలూ కట్లెట్స్ అండి. ఇవి కొంచెం డిఫరెంట్ వెరైటీలో చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూడండి. 2 బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నామండి. ఆలుగడ్డలు కూడా చాలా మెత్తగా ఉడకాలండి. ఈ విధంగా మ్యాష్ చేసిన వెంటనే మ్యాష్ అవ్వాలి. దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్ అంత వేయాలండి. దాంట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని అన్నీ కలగలపాలండి. ఇప్పుడు దీన్ని పూరి సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి చిన్న పూరిలాగా వత్తాలండి. మందంగా ఉండాలి. నేను చూపించిన విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జనరల్గా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆలుగడ్డతో చేసిన ఏ వెరైటీ రెసిపీ అయినా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అందులో ఇలాంటి రెసిపీస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఆలుగడ్డ మిశ్రమాన్నంతా ఈ విధంగా చిన్న చిన్న పూరిలాగా వత్తి పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక గిన్నెలో 1 కోడిగుడ్డును తీసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసి బాగా బీట్ చేయాలండి. కొంచెం నురగ వచ్చే మాదిరిగా ఎగ్ని 2-3 నిమిషాల పాటు బీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ బియ్యం పిండి వేసి దాన్ని కూడా చిన్న చిన్న లంప్స్, అంటే ఉండలు ఉండలుగా కట్టకుండా బాగా కలగలపాలండి. ఈ విధంగా మొత్తం కలిసిపోయేటట్టు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కళాయిలో కొంచెం నూనె ఎక్కువగానే తీసుకోవాలండి. మనము నూనె ఒక మాదిరిగా కాగిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ని తీసుకొని కోడిగుడ్డులో ఉంచి జాగ్రత్తగా వేయాలండి. విరిగిపోతాయి లేకపోతే చూసారుగా 1-2 నిమిషాల తర్వాత అన్నీ ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి తిప్పి లో ఫ్లేమ్లోనే వీటిని కాల్వాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. వీటిల్లో నూనె కూడా ఎక్కువగా పీలవదండి. రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.